నా బొమ్మ నాకు గిరాకొచ్చింది. చేసి 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 రెక్కలన్నీ పాడైంది. లాస్ట్ వస్తుంది. ఇళ్ళ కూడా మబ్బు మబ్బే ఉంది. ఇళ్ళ కూడా అచ్చటట్టే ఉంది గిరాకి. మా మనవరాలను రమ్మాడాలే కొద్దిగా. బుజ్జీ, ఓ బుజ్జీ, ఏంది రామ్మా? బజ్జీల కాడికి పోదావరా బండి కాడికి. ఇళ్ళ కూడా మబ్బు ఉంది. మంది వచ్చి కట్టే ఉన్నారు బాగానే. సాతనం అయితే లేదు బిడ్డ. మరి రాకుంటే ఎట్లా? ఇంకా బజ్జీల బండి కాడికి రా అన్న. నేను డిగ్రీ చేసిన, రేపు జాబ్ కూడా చేస్తా. గా పని నేను ఎందుకు చేస్తానే? జాబుడా? డిగ్రీ చదువుతాయండి, బీటెక్ చదువుతాయండి. నేనేమన్నా రోజు రమ్మన్నా? నాకు ఇళ్ళ సాత కాదు కాబట్టి నిన్ను రమ్మన్నా. ఆడపిల్ల అన్నాక అన్ని పనుల్లో హుషారు ఉండాలి. రేపు పెళ్ళి అయినాక అదే బజ్జీల బండి దిక్కు అయితే కావచ్చు. ఏం చెప్తావు? నాకెందుకు బజ్జీల బండి దిక్కు అవుతుంది? నేను రేపు జాబ్ చేస్తూ పెడతా. మాట పైలమే అవ్వా, మూట పైలమే అవ్వా. జాబ్ చేస్తావా? పెద్ద పెద్ద చదువులు చదివినడికి ఏం జాబ్ వస్తలేదు. నీకు జాబ్ వస్తుందా? ఎందుకు రాదు, ఎందుకు రాదు? నేను జాబ్ కొట్టే చూపెడతా. ఏం చెప్తిరి, ఏం చెప్తిరి? ఎప్పుడు ఇలాగే చెప్తారా? ఇక నీకు నౌకర్ వస్తుంది, నేను చూస్తా. నా బజ్జీల బండి దిక్కు అయితే కావచ్చు. పోదాం రాయే. నేను రాలే. పైసలు ఇస్తారా? పైసలు ఇస్తావా? సరేపా. అల్లుడు, మీ ఊరు మస్తు ఉంటది. ఎటు చూసిన పొలాలే, గుట్టలు, తాడి చెట్లు అయితే బొమ్మనంగా ఉంటాయి. అందుకే మామా, నువ్వు వచ్చినప్పుడల్లా తలలు పట్టుకొస్తా. మా ఊర్లో తెల్లగాలు ఫేమస్. అవాలుడు, మీ ఊళ్ళో ఒక్క డబ్బా తాగితే ఫుల్ బాటల్ తాగినంత కిక్కెక్తుంది. అదే మా ఊళ్ళో అయితే ఒక్క దమ్ముకే ఏరుగా పెడుతుంది. ఏరుగా పెడితే మంచిదేగా మామా, కడుపు తాప అవుతుంది. ఏం మంచిది అల్లుడు, ఒక్కసారి పోతేనే ఏం కాదు, రోజుకు 10 సర్వా పడుతుంది. సచ్చిన ఫీవీ లెక్క అవుతుందా? ఊరి గంజర వేరే వాడే, గంజర వేరే అంటే కళ్ళు మంచి కాదు. నువ్వు ఎప్పుడు ఆగుతానే మా ఊరికి రా, దూరదర కళ్ళు ఆగిపోతా. సరే కానీ అల్లుడు, మన వల్ల గవర్నమెంట్ ఇవ్వలేరు. నేనని చెప్పేట మనకల్ మనకే ఉంటుంది. అవుదా, డబ్బా మనదే. అరే ఇడు ఆకులు పెట్టుమని చెప్తే గానే పెట్టలే గానే. బాబా కూసో. అబ్బా అల్లుడు, స్టప్పు మర్చిపోయినా. ఏకి తెలియదు మీ స్టప్ ఎందుకే? నువ్వు బాగాలే ఉన్నావు. నాకు స్టప్పు లేని తాగబుద్ధి కాదు అల్లుడు. ఏ తాగో తెలియదు స్టప్ ఎందుకు? ఈ దుకాణం కార్పొట్టం పడుతున్నా. గోసనే పాడైంది. ఆ కార ప్యాకెట్ ఏంది కానీ? మా ఊర్లో బేబీ బజ్జీలు అమ్ముతుంది, పోయి తెచ్చుకుందాంపా, కమ్మగా ఉంటాయి. బేబీ బేబీ వలరా? మా ఊర్లో బజ్జీలు చుట్టూ ఫేమస్. నేను చూపెడతారా? చూపెడతావా? మంచి కూడా నేను చెట్టు చేసుకుంటా. అల్లుడు మరి కళ్ళు పట్టుకరా మామా, అటు కూర్చుందావు. అరే మామ, దగ్గరికి వచ్చినవే. నువ్వు బజ్జీలు తింటే జీవితంలో మర్చిపోవుతా? మా అత్తన నీ బజ్జీలు కాలిపోను, అవి లేకుండా అయిపోవు, కళ్ళని గుంజుతానే. అయ్యో అయ్యో అయ్యయ్యో. మామా ఇదో ఇదా. బేబీ వేడివేడిగా ఏమున్నాయి? వేడివేడిగా కంచుడు పోయి ఉంది, ఇవంటావా? దేవంటే ఏమైనా నారా, పొగరు బాగానే ఉంది. దేవంటే అది కాదు, నేను ఇదంతా తొక్క తొండి తొర్రి. నువ్వు బేబీవా? నువ్వు బేబీ లెక్క లేవు, బేబీకి బామ్మ లెక్క ఉన్నావు. పర్ఫెక్ట్. ఏంది పోడా గట్లా అంటావు? బేబీ సీన్ వల్ల హీరోనికి నన్నే రమ్మన్నారు. ఈ బజ్జీల బండి ఇడిచిపెట్టి ఎట్లా పోదునని ఈయన్నే ఉన్నా. అల్లుడు, అది చెప్పేది నిజమే నారా? ఏమోకో మామా, ఇంకా ముసలని ఎవరైనా హీరోని పెట్టుకుంటారా? అది ఉత్తానే చెప్తాంది. బేబీ ఒక రెండు ప్లేట్లో మిర్చి పార్సల్ కట్టు. కడతా కడతా ఆగు. పైసలు ఇయ్యి. అయ్యో ఇవ్వకపోతే పోతాను. ఏంది కానీ లేదు, ఫోన్పే చేస్తా. ఫోన్పే లేదు, ఏమి లేదు, నాకైతే పైసలు ఇయ్యి. పైసలు దేలే బేబీ. అల్లుడు నేను ఇంత పాటు ఏ అది మామా, నువ్వు మా ఊరికి వచ్చి పైలుతావా? నేను ఇజ్జది పోతుంది. ఏమో బేబీ, ఫోన్పే నెంబర్ అని చెప్పు, పంపిస్తా. ఫోన్పే లేదు, దీనిపై లేదు, మీకు బాగా అలవాటు అయిపోయింది. 5 రూపాయలకు ఫోన్పే, 1 రూపాయికి ఫోన్పే. ఈ ఫోన్పే చేసుట్లా నాకు ఇంట్లో కౌంటర్లో పైసలు కనబడతలేవు.
గిరాకి అయినట్టే అవుతుంది కానీ ఒక్క రూపాయి కనబడతలేదు. ఇయట్ నుంచి నగదు పైసలు ఇచ్చిన వాళ్ళకే బజ్జీలు ఇస్తా నేను. ఏ ఆగాలడు బజ్జీల కాలేదు నేను ఇస్తాను. ఏ అర్థం ఇస్తాము పైసలు బాగానే ఉన్నాయి అయ్యి ఒక్కటి నోటు చాలు. ఓ అమ్మ ఇప్పుడు వచ్చిన వాళ్ళు తాగుతల గిత్తును నాకు ఇత్తలు ఎంతసేపు అయినా వచ్చి ఆగలేవు పిల్లగా ఎప్పుడు వచ్చిన ఉరుకులు ఆడతావు. ఆ తాగుబోతాలకు నిన్నటి బజ్జీలు కట్టిన నీకు వేడి వేడి చేస్తానా దా కట్టిస్తా. ఆ సరే కట్టు. ఇవి నీకోసం చేసినానే అమ్ముకోవటానికి చేసిన ఏమో తినేది తింటున్నావు అటుగా ఒక్కటి తింటేనే అయిపోతానే అయిపోకుండా ఏమైతుంది గిరాకీ చూసుకుని లేదే లేదు. అయ్యో 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 పైసలు ఇచ్చా లక్ష్మి బజ్జీలు చేసి నేర్చుకుంటానట్టునావుగా నేర్చుకో నేర్చుకో పెళ్ళైనాక నువ్వు కూడా బజ్జీల బండి పెట్టుకోవచ్చు. నిన్నీకి ఎట్లా కనబడతానరా బజ్జీలు వేసుకునే దాని లెక్క కనబడతానా కాళ్ళ కంచుడు మొక్క పోడా. అయ్యో లక్ష్మి గంత కోపానికి రావడితే అడిగే జోక్ అన్నాడు. జోక్ ఏంది జోకు నా దగ్గరనే జోకులా నేను చదువుకుంటానా తర్వాత జాబు కూడా ఎత్తా. సరే తర్లే చేసేవి కానీ ఓ ప్లేట్ వడి ఓ ప్లేట్ మిర్చి. సరే నాకు కొంచెం ఎక్కువ చెక్ని నీకేం కావాలి మిర్చి. లక్ష్మి మంచిగా ఉంటాయారా? మంచిగా ఉంటది కానీ కొంప చేసి లైన్ ఎత్తాను వారా అదే అనుకుంటాను. ఎడిసావులే విరిచి వచ్చినాడా అనుకోడు కాదు చెప్పను ఫ్లాట్ చేయి. మీరు పెళ్లి చేసుకుని బజ్జీల బండి పెడితే నేను రోజు వచ్చి ఫ్రీగా తినచ్చు. నీ కకృతి పాడగాను నువ్వు తినే బజ్జీల కోసం నేను పెళ్లి చేసుకోమంటా వారా? ఎప్పుడు ఈ ముసలిదానికి పైసలు పెట్టే బదులు మీరు పెళ్లి చేసుకున్నారనుకో రోజు వచ్చి ఫ్రీగా తినచ్చు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నీ ముఖానికి ఎప్పుడు నీ పైసలు తోడు తిన్నావారా? ఎప్పుడు నేనే పెట్టుడే. నీ పైసలు నా పైసలు కాదా? నువ్వు ఖర్చు పెడితే నేను ఖర్చు పెట్టినట్టు కాదా? అందుకే చెప్పు పెళ్లి చేసుకోరా. చేసుకోవాలంటే అది ఒప్పుకోవద్దారా? మా ఒప్పు ఉంటుంది కానీ రెండు బజ్జీలు వేసుకోవాలి ఒక రెండు ఇవ్వడా దూరం పట్టు అంత ఇలా పడుతుంది. అబ్బో అలా అన్నట్టే పడుతుంది. ఇక్కడ బజ్జీలు మంచి టేస్ట్ ఉన్నాయి కారా. అది గిరాకీ బాగానే అవుతుంది యారా. అవు మనం కూడా ఒక బజ్జీల బండి పెడతాం. ఇక మనం పెడితే మనే మనమే తింటాం ఎవరు తినడు. ఎందుకురా? ఎందుకంటే మనకి ఏరాదు కాబట్టి. అది కూడా నిజమే. చూసినవాయ బుజ్జి ఈ పిల్లగాడు తినిపిస్తే ఆ కర్రీ మొక్క పొడి చూడు ఎట్లా తింటాడు అగడు వాటి ఎట్ట తింటాడు వాడు. ఏ తిననీలేవే మనకే పైసలు వచ్చే. ఓ రెండు వేసుకోపోయినవురా. ఏనా కదరా నేను వేసుకుంటా. గడపక అయినా ఇంకేంటి తింటాడు అమ్మా. ఏంటి పిల్లగా ఇంకో రెండు అయ్యన్నా రెండదు నాలుగే నాలుగు గారలే చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. కొద్దిగానన్న బుద్ధి ఉండాలి పుణ్యానికి అత్తనే అని బర్రె లెక్క తింటాను నాలుగు అయ్యి ఐదు అయ్యి అంట. ఇక లక్ష్మి పులిగడలి లక్ష్మి చట్నీ పోయి. అవురా బర్రె కుడిద్దా అయినట్టే తాగుతాను చట్నీ తింటానవా తాగుతానవా? చట్నీ వలన తింటారు కానీ తాగుతారా? పోయి ఏదో ఒడిచినట్టు చేస్తావు మేము పైసలు ఇస్తలేమా? నా ఇస్తాను పోయి పోయి. అరే తింటావారా నువ్వు ఏడు తింటావుతి నువ్వు మారవురా. అరే లడ్డు ఇలా బజ్జీలు దింపిరా. ఏ నా దగ్గర పైసలు ఏడు ఉన్నాయిరా? ఏమైందిరా మాట్లాడతారు
ఉదయగానికి బజ్జీలు తినబుద్ది అయితే నా దగ్గర పైసలు లేవు. పారా నేను తినిపిస్తా. మీ దగ్గర ఉన్నాయా రా? ఏమున్నాయి పారా, తినిపిస్తా. అయితే వా. అమ్మా ఎంత? 120 బిడ్డ. 120? నేను 20 రూపాయలు తిండి తింటాడు, 100 రూపాయలు తిండి తిన్నాడు పౌలేవాడు. ఇక అమ్మ అవుఫీలగా, నువ్వు ఒక్కడి అచ్చటోని రాక ఆ తిండి పోతావు, ఎందుకు తీసుకొచ్చుకుంటావు అట్టిగా పైసలు? ఒక్క నీకేమైతుందే, మనకు పైసలే రావట్టే, నాకు పైసలు బాగున్నట్టున్నాయి తినబెట్టని. ఇగో పిల్లగా పైసలు తీసుకో. ఏమున్నాయి అమ్మమ్మ, మళ్ళా రానా? ఈడేందమ్మమ్మ అంటాడు, కుంప తీసి నాకు లైటింగ్ ఇట్ట కొడతాండ. పైసలు కట్టం ఆరా? కట్టలేరా, నువ్వు కడతామని చూస్తానా? నా దగ్గర పైసలు ఏడున్నాయి రా కట్టడానికి. అట్టిగానే అన్నగాని తిను. అట్టిగానే అన్నవా? అయితే వా. బజ్జీలు తిన్నారా? తిన్నావురా. పాలేరు మరి మర్చిపోపలేడు తిందాం. సారి. ఇవా అరకే బొత్త వాళ్ళే తిన్నావు, నీకు ఇంకేడ పడతాయిరా? అది తిన పెడతా అంటే అద్దానన్నారా? ప్రేమకు వద్ద అడిగిండు, తినపోతే ఫీల్ కాడా? నీకు ఇంకెక్కడ వెళ్తుందిరా తినడానికి? ఏ పొద్దు ఇక్కడికి పార్సల్ తెచ్చుకుంటా, పోరా మనం పోదాం. అదే మీరు కూర్చోరా. బేబమ్మ ఒక ప్లేట్ మిర్చి, ఒక ప్లేట్ ఉల్లిగడ్డ బజ్జి, పార్సల్ కట్టవా? నీ కడుపులో ఎలకలు చూడరా, ఇంకెన్ని తింటావు? ఏదైనా పుక్కిడికి తింటానామా, పైసలు ఇస్తారేమా? ఇప్పుడు పైసలు ఎవరు ఇస్తారు మరి? మేరా దోస్తు జాన్ జిగిరి ఈడే ఇస్తాడు. ఇయ్యవారా? ఏ ఇస్తా. కట్టు. ముందైతే నీ దోస్తును పాత పైసలు ఇవ్వను, కడతా. అయ్యో ఇత్తమ్మా, అవి ఇవి కల్పించడానికి వచ్చారు మా వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావురా? ఇయ్యకపోతే చెప్తా నీ సంగతి. తిరుమల్ పోదానా? సరే పో, మాకు కూడా అదొకటి ఒకటి మూడు ప్లేట్లు ఇవ్వమ్మా. ఇస్తా బుజ్జి రవిలే, చెక్కినాయి వాళ్ళకు. తినురా తినరి, అనుకున్నాడు తిను మంచిగా. వీళ్ళేంది కుక్క లెక్క తింటారు, వీళ్ళు ఇళ్ళల్లో అన్నం పెడతారా లేదా? అరే తిరుమల్ ఇంకో రెండు ప్లేట్లు చెప్పురా. చెప్పురా చెప్పు. వేసుక పోర్రా, ఇవాళ తిన్నోనికి తిన్నంత పోరి తినిపోరి. లక్ష్మి చికెన్ లేదా? ఏంది చికెనా? అదే అదే చికెన్. చికెన్ లేదా? ఏంది తమాషా? మా ఉంది. అరే సాలారా మీరు తిన్నారు. ఒక ప్లేట్ పార్సల్ కట్టు. ఇగో పైసలు ఏవి? ఇవి ఇప్పుడు తిన్నాయి పాతే అన్ని మా దోస్తుగానే కడతారు. ఇంకాసేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను పై చేసుకుని పరపరా పరపరా తింటాడా విడతలకి. నువ్వు చెప్తే నేను అమ్మ వాళ్ళతో చెప్పి. సరే. అరే అమ్మకి చెప్పినా ఓకేనా? ఓకే ఓకేరా అమ్మ. ఇంకా మిర్చాయి వేడి వేడిగా. ఎర్రి పుష్పం. సరే అమ్మ పోయేస్తా. సరే సరే. హలో 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 వినబడతలే అనే నా చిగ్గలాంతలే. హలో హలో తిరుమల అడిగిరా కనబడతలేడు. ఏ ఆడి నేను ఫోన్ మాట్లాడుతాడు కావచ్చు.
పిచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. నాకు ఎక్కడో డౌట్ వస్తుంది. తిరుమల గారు తప్పించుకున్నాడు, నేను కూడా మిమ్మల్ని తప్పించుకుంటాం. అరే ఇంకేసుకోవారా? నాకు అద్దరా, నువ్వు వేసుకో. అరే లడ్డు, తిరుమల గారికి ఫోన్ మాట్లాడతాడు, నన్ను తీసుకొని వస్తా. సరే. అవురా, కక్క దీన్ని గారెలు చేయదన్నట్టు పంది లెక్క బజ్జీలు తిన్నావు, టేస్ట్ లేవంటావా? అగో ఉన్న చెప్పిన అట్టి అనే కోపానికి రావడతీవి. ఓ బేబమ్మ, గిజోండి దాన్ని పక్కన పెట్టుకుంటే గిరాకు రాదు ఏం రాదు. కస్టమర్లు అంటే దేవుళ్ళతో సమానం, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. ఏ ముద్దోడా, బగ్గ తిని ముట్టి దింపుకుంటా పోతా నువ్వు పైసలదే. పైసలా? నువ్వు గిట్ట నాకు అప్పు ఇచ్చిన వయ్యింది. అప్పు కాదు, బజ్జీలు తిన్నావు కదా, పైసలు ఇయ్యి. ఎన్నిసార్లు ఇస్తారు? ఎవరిచ్చిండ్రా? నీ పెండ్లం గిట్ట తెచ్చిచ్చిందా? తిరుమల గాడు ఇయ్యలేదా? అడెక్కడ ఇచ్చిండు? మా దోస్తు గారు ఇస్తారని చెప్పిండు, దానికి నువ్వు కూడా ఒకే ఒకే అంటివి కదా. అరే అమ్మకి చెప్పినా ఓకేనా? ఓకే ఓకేరా. అయిపోయి బాడుకోవులు, నన్ను బుగ్గ అని వేసిరుగా. అమ్మ నా దగ్గర పైసలు లేవు. గవ్వి నడవై, పైసలు ఇచ్చి ఇక్కడ నుంచి నడువు. లక్ష్మి నా దగ్గర బట్టలు తప్పి చైన్ లేవు. ఏదో కథలు చెప్ప. సెల్ ఉన్నది కదా, అది ఇక్కడ పెట్టి పైసలు తెచ్చి సెల్ తీసుకొని. తప్పదా? తప్పది గంతే. ఫోన్ అత్త లిఫ్ట్ చేయకుర్రి. నీ ఫోను మేమెందుకు లిఫ్ట్ చేస్తాం? స్విచ్ ఆఫ్ పెడతాం. ఓ ఏంటి అవి, ఏమో పొట్లాలు తెచ్చినావు? సిమ్మెడ పొట్లాలు పిరికడంత బుక్కు. ఏంటమాషా? నాకెందుకు నువ్వే బుక్ ఇస్తావు? నాకేం బాధ, నేం బుక్తనే. అవి బజ్జీలు తిను. బజ్జీలా? నాలుగే వచ్చినాయి కదా, ఎంత వీటికి? 30 రూపాయలు. 30 రూపాయలా? 30 రూపాయలకు 4 బజ్జీలు వచ్చినాయి. ఉల ముక్కులు పెట్టాలి ఇవి. అదే 30 రూపాయలు పిండి తెస్తా, 30 బజ్జీలు చేసి పెట్టబోదునా? అరుస్తున్నావు కలిసిందా? ఓను చేసినాయి, కొద్ది కమ్మగుంటాయి. మళ్ళీ చెప్పు. ఓను చేసినాయి, కొద్ది కమ్మగుంటాయి. మొన్న చేసిన బజ్జీలు ఎంత కమ్మగున్నాయి, నేను తినలేదా? ఓ మా కమ్మగున్నాయి పాటు, నువ్వు చేసినాయి నీకే నచ్చుతాయి. మేము తినలేక బర్రెకు వారెత్తా, బర్రె కూడా తినలే. ఇంటెనక చెట్లు మందులకు పనికిరానట్టు ఎంత మంచిగా వేసిన మెచ్చన మెచ్చవాలి ఎక్కడ. ఏం మాట్లాడదానివి, లుంగెత్తిననుకో, ఈ పదం అలగాలి. నన్ను ఇంటే ఇజ్జత్ పోదా? నువ్వు చేసిన బజ్జీలు మంచిగా ఉంటే నేను ఎందుకు మెచ్చా? అవైతే తిను, చల్లబడతాయి. మాదింటది ఇక చూడు, పిల్లి గొద్దలు అంతున్నాయి. ఈ వీటికి 30 రూపాయలు అట. అబ్బా కమ్మగున్నాయి. నేను చేత గిట్లు ఉండయి ఎందుకో? ఈ బజ్జీల బండల దగ్గరకు అడిగి రావాలి ఒకసారి, ఏం కలుపుతారు. రమ్య ఒక ప్లేట్ బజ్జీలు తిందబ్బా. నీకు ఒక ప్లేట్ ఏడ సరిపోతుంది, ఓ 10-20 ప్లేట్లు అయితే సరిపోతుంది. ఏ ఇప్పుడు బాగా తింటలేనే, ఏది ఉన్నా కొంచెమే తింటున్నా, ఎందుకంటే బక్క కావాలని డైట్ మెయింటైన్ చేస్తున్నా. నువ్వు సంవత్సరం అంతా డైట్ మెయింటైన్ చేసినా బక్కగా అవుతాయి. అయ్యో 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 అబ్బా, అట్లానకే ఇద్దరు పొత్తులో ఒకటే ప్లేట్ తిందాం పాయే. ఏ అద్దే, అది ఆయిల్ ఫుడ్, నువ్వు తింటే ఇంకా దొడ్డు అవుతావు. అబ్బా మనమేమో నువ్వుగా తింటున్నామా అనే ఒకటే ప్లేట్ తినద్దా అన్నాడు. అమ్మా మా బుజ్జమ్మంతా బజ్జి ఉంటే ఇయ్యవా? దేవుడా, బుజ్జమ్మంతా బజ్జి కావాలంటే బుజ్జమ్మను పిండిలో ముంచి కంచుట్లు వేయాలి, బుజ్జమ్మంతా బజ్జి అవుతుంది. అనే నాంత బజ్జి కావాలని నేను అడిగిందానే ఇక్కడ ఇజ్జ తీస్తున్నావు. అమ్మ ఒక ప్లేట్ బజ్జీలు ఇయ్యవా? ఏ బుజ్జి మీరు ట్రాండ్రే. అరే నీకేం కావాలరా? నాకు ఒక బజ్జి కావాలి. ఏంటి మమ్మీ ఎవడు? ఒక్క బజ్జా తాగి ఇడికి రాకు అని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? తాగినాక అన్నం తినబుద్ధి అవుతలేదు, నీ బజ్జీ లేదు తినబుద్ధి అవుతా. నీ నోట్లో మన్ను వయ్యా. ఇగో ఒక్క బజ్జి కావన్నా, ఇక వాటు
తాగి మళ్ళొక్కసారి వీడికి హత్తి అంటే ఉడుకు నూనె మీద వచ్చి చంపుతా. నీకు ఎన్ని ఉంచాలి ఇగా తీసుకో. తింటావా? కళ్ళల కారపడవు తక్కారు రోడ్ అన్నాడు ఏం గీసంటోళ్ళు అత్తే ఎట్లా బరిస్తురమ్మా, వాడు మస్తు తాగున్నాడు. ఇక ఏం చేసాడు బిడ్డ, వ్యాపారం అన్నాక అందరు అత్తారు. తాగుపోతాడు అత్తాడు, మంచోడు అత్తాడు, ఇద్దర సద్దర అందరు అత్తారు. ఇక వాళ్ళ కోసం మనం బంద్ చేసుకుంటామా? నడిపించుకోవాలి గిట్టని. నానమ్మ నీకు ఓపిక బాగానే ఉంది. మనిషికి ఓపిక ఉండాలి బిడ్డ, ఓపిక ఉంటేనే బతుకుతాము. ఇగో బిడ్డ మా బజ్జీల బండి వీడియో ఎట్లుందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని